ఏంట్రా ఇది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బాస్. రిజిస్టర్ మ్యారేజ్? ఏమి వాడు మర మనిషి, సెక్స్ కు పరికరాడు. సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే, సెక్స్ ఏ జీవితం కాదు. పదండి. అరే రే 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 రే, అది నా పెళ్ళాంరా. ఒకప్పుడు మీ పెళ్ళాం, ఈ రోజు నుంచి నా పెళ్ళాం. చెడ్డి, నువ్వు అలా మాట్లాడకూడదు. ఏవైనా అక్క భావసంతో. మీరు సున్నితంగా చెప్తున్నారు, చాలా తెలుసుగా చెప్తున్నాడు. ఇతనితో మనకి మాటలేంటి? నూరా, ఇది అన్యాయమే. ఏంటి అన్యాయం? అన్ని నేను మీకు చేసి పెట్టాలి. అదే చెడ్డి అనుకోండి, తనే అన్ని నాకు చేసి పెడతాడు. రేపు ఎల్లుండ మీరు పుట్టుకమన్నారనుకోండి, పువ్వులు బొట్టు తీసేసి తెల్లచీర కట్టుకుని నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాట పాడుకోవాలి. అదే ఇంచక చెడ్డి అనుకోండి, చావే లేదు, నిండు సుమంగళిగా ఉండిపోవచ్చు. ఈ లౌంగ్ అంత సోజేంటి? పదా ఫస్ట్ నైట్ కి టైం అవుతుంది. అలాగేనండి, ఫస్ట్ నైట్. బాబా బాబా, అక్కకి నొప్పులు ఎక్కువైపోయింది. వాట్ ఈస్ దిస్? ఆ రూపగడ్ ఫస్ట్ నైట్ అన్నాడు, దీనికి ఏమో 9 ఏళ్ళు కనపడుతున్నాయి. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? దట్ ఈస్ రోబో పవర్ స్పీడ్ 1 TB, మెమరీ 1 TB. బాబా, అక్కని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వన్ రైట్ కి కాల్ చేయండి. నాకేం సంబంధం? నేను తీసుకెళ్ళను. ఆ చేసిన చేసుకోమని. నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు. ఐ కెన్ డూ మై ఆపరేషన్. ఏం చేస్తావు నువ్వు ఆపరేషన్? అది ఏం చేస్తావు? కాల్పు చేయడం ఎలా? క్లోజ్ ద డోర్స్ అండ్ గెట్ అవుట్. రోబో. ఎవడరా నువ్వు? మన బిడ్డండి. మన బిడ్డ? ఇంత బిడ్డ అంటే? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ అంటే వీడేనండి. ఎస్ బాస్, మీరేమనుకోదు, వాణ్ణి మీ అకౌంట్ లో వేసుకోండి, ఇది నా గురుదక్షిణ. ఇది గురుదక్షిణ అంటారా? నువ్వు ఆ రూపగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? వాడికి నీకు పిల్లోడు పుట్టడం ఏంటి? వాడికి 5 ఏళ్ళు ఉండటం ఏంటి? ఏం బాబా, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా. అసలు వీడెవడే? మా కజిన్ అండి. ఎస్ బావా. ఏం బావా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పైపోయింది, క్షమించిటింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై హీరో. ఇదిగో. ఏమిటిది? ఫ్లైట్ టికెట్. ఎక్కడికి? హైదరాబాద్కి. ఎందుకు? వెళ్ళిపోవటానికి. వచ్చిన పని అయిందిగా. ఏమైంది? మొహమ్మద్ షఫీ వచ్చాడు, చచ్చాడు, ఏమీ చెప్పకుండా పోయాడు. పోతే నువ్వు అతన్ని కలిసే సీన్ కోసమే కదా పిలిచింది. ఆ సీన్ అయిపోయిందిగా. అయ్యింది ఒక సీనేగా. నిన్ను పిలిచింది ఒక్క సీనికే. ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోవడానికి? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని కాదు మిస్టర్ కుమార్, హీరోనే. హీరోడు టైటిల్స్ కార్డు పడ్డ దగ్గర నుంచి శుభం కార్డు పడే వరకు ఉంటాడు. క్లైమాక్స్ లో విలన్స్ రొమ్ము విరిచి దుమ్ము దులపకుండా వెళ్ళిపోతే ఎలా? అదా ఇప్పుడేగా మొదలైంది.
నడపడానికి. జయసింహ కథ ముగిసిపోయింది, దేశద్రోహిగా మిగిలిపోయాడు. జయసింహ దేశద్రోహి కాదు, దేశభక్తుడు. ఎవరు రుజువు చేస్తారు? జయసింహే చేసుకుంటాడు. బతికుంటేగా చెయ్యటానికి. బతికే ఉన్నాడు. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ. నేనే. జాతీయ జెండాను అవమానించాడని మంత్రిని కొట్టింది నేనే. జార్ఖండ్ మాజీ రక్షణ మంత్రి కొడుకును కొట్టింది నేనే. అఫ్జల్ గని అరెస్ట్ చేసింది నేనే. దాదాజీని కాపాడింది నేనే. రజియా చేతిలో మోసపోయింది నేనే. కోర్టు మార్షల్ చేయబడ్డది నేనే. నేనే ఆ జయసింహాని. నన్ను దేశద్రోహిగా మార్చిన ఒక్కొక్కరి కథ పూర్తి చేసి కథకు పూర్తి న్యాయం చేస్తాను. హలో, ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా హీరోవి, నువ్వేం చేస్తావు? మిస్టర్ కుమార్, సినిమా హీరో అని సిల్లీగా తీసుకోకు. ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర మాది. నటుడంటే కేవలం తెర మీద బొమ్మ కాదు, గోడ మీద ఒక పోస్టర్ కాదు, సెంటర్ లో ఒక వినాయల్ కాదు. అవసరమైతే ప్రజల కోసం సింహం అవుతాడు, నరసింహం అవుతాడు, సమరసింహం అవుతాడు, ఇంకా అవసరమైతే మరో బొబ్బులి పులవుతాడు. బాసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ చక్రధర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజానికి చేసే ఎప్పుడో చనిపోయాడు. వెంటిలేటర్ మీద ఉంచావు అంతే. డాక్టర్, డాక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు ఈ బాడీ అగర్ బాడీ కో గవర్నమెంట్ కో హ్యాండ్ ఓవర్ కరెంగే తో ఉసే దేశ్ ద్రోహి కరార్ దియా జాయేగా. యు ఆర్ రైట్, హమారి సారీ మెహనత్ మిట్టీ మే మిల్ జాయేగీ. డాక్టర్, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. మహమ్మద్ షఫీ చెప్పిన నిజం, అసలు దేశద్రోహి బ్రిగేడియర్ కుమార్ అని. షఫీని చంపిన తర్వాత జయసింహ బాడీని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి దేశద్రోహిగా తన చరిత్రను ముగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈయన తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈయన చక్రధర్ అనే విషయం తెలిసిపోతే జయసింహ దేశద్రోహిగా నిజంగానే మిగిలిపోతాడు. ఈ ఆధారం కోసమే బ్రిగేడియర్ కుమార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. రండి. సారీ అమ్మా, ఎవరో తెలియటం లేదు, ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేదేంటమ్మా? నీ మొగుడు చచ్చిపోయాడు. ఎవండి? గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ నాకు మొత్తం చెప్పింది సార్. నా మీద దేశద్రోహి అన్న ముద్ర పడకుండా రుజువు చేయడం కోసం దారి ఎంత మార్చారు, ఎలా మార్చారు, ఎన్ని అడ్డదారులు తొక్కారు, ఎలా నలిగిపోయారు మొత్తం చెప్పింది సార్. సార్, మీరు మీ జాబ్ ని కేర్ చేయలేదు, డిపార్ట్మెంట్ ని కేర్ చేయలేదు, గవర్నమెంట్ ని కేర్ చేయలేదు, నన్ను కేర్ చేశారు సార్. నా ప్రాణాలని కేర్ చేశారు.
Hands off to you, sir. బాసు నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. చేశాను కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా ఇక నుంచి నీ ప్రజలు దెబ్బతింటుంది. జయసింహ దేశద్రోహి కాదని, అసలు దేశద్రోహి నువ్వని నిరూపిస్తాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. సారీ, నా మొదటి సినిమా నుంచి సినిమాకు ముగ్గురు చొప్పున నీలాంటి వాళ్లను 300 మందిని చూశాను. వాళ్ళని జోక్ చేశాను. రజని, ఈ రోజు మీ మ్యారేజ్ డే, మర్చి ఏ లక్ష్మి, చూడు ఈ రోజు జస్ట్ మ్యారేజ్ డేనే కాదు, జయసింహ చచ్చి బతికిన రోజు. Let us celebrate marriage day. Thank you. Hey, Emma. హలో, ముందు భర్త తర్వాత భార్య. నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, కానీ నిజ జీవితంలో భర్తను పోగొట్టుకున్న భార్యకి భర్తగా నటించాల్సి వస్తుందని కల్లో కూడా. సారీ, క్షమించండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, ప్రతి వీర జవాన్ విజయం వెనుక మీలాంటి ఒక భార్య ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నది నిజం కావాలి. ఆయన వీర జవానుగానే మిగలాలి, ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించడానికి మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మీరొచ్చి ఆయన ఛాయగా నిలబడ్డారు. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. వచ్చే జన్మలో కూడా మీకు రుణపడి ఉంటాను. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. ప్లీజ్ లేవండి, లేవండి. ఇద్దరి పవిత్ర ఆత్మలు నా వెంట ఉంటే జయసింహ దేశద్రోహి కాదని నిరూపిస్తాను.